సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. జవదేకర్ అవాస్తవాలు చెప్పారని తెలిపారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తరగతులను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ కేంద్ర వర్సిటీలు కేవలం భూమి పూజకు మాత్రమే నోచుకున్నాయన్నారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 10% మాత్రమే వచ్చాయని చెప్పారు. 7 వర్సిటీలకు 3508 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని ఆయన తెలిపారు. వర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా డిఎస్సి నోటిఫికేషన్ను వారం రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీలు ఇచ్చి చట్టంలో పెట్టిన వాటికే ఈరోజు ఒక అతీగతి లేకపోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మేము ఒకటే జవదేకర్ గారి ద్వారా కూడా అడుగుతూ ఉన్నాం. ఈ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే మన హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో మొత్తం 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 1 ఐఏఎం, 2 ఎన్ఐటి, 3 ఐఐటి, అలాగే 4 ఐఎస్ఆర్, 5 IIIT, 6 ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ, 7 ట్రైబల్ యూనివర్సిటీ. ఈ 7 క్యాంపస్లు మొత్తం కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి మీకు నేను చూపించాలని కూడా అనుకుంటా ఉన్నాను. మరి ఐఏఎం ఇది 2015లో అప్పటి హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, అలాగే మిగతా రాష్ట్ర మంత్రులు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2015 జనవరి 17 దాన్ని మనం ఫౌండేషన్ వేసుకున్నాం విశాఖపట్నంలో. ఇది ఆ శిలాఫలకం తాలూకా ఫోటో, మీకు క్లియర్గా డేట్ కూడా కనిపిస్తుంది. జనవరి 17, 2015లో ఇది శిలాఫలకం వేసిన ఫోటో. అలాగే ఆ రోజు అందులో పాల్గొన్న వ్యక్తులు మొత్తం కేంద్ర మంత్రి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, అప్పటి హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి దగ్గర నుంచి, మన రాష్ట్రంలో ఉన్న కామరేడ్ శ్రీనివాస్ గారు, నాతో పాటు మిగతా ఉత్తరాంధ్ర మంత్రులు అందరూ కలిపి ఆ ఐఏఎం ఫౌండేషన్లో ఉన్న ఫోటో ఇది. ఇది జనవరి 17, 2015లో ఈ ఫౌండేషన్ కార్యక్రమం జరిగింది. మరి అది ఇప్పుడు దాని స్టేటస్ ఎలా ఉంది ఏంటని చూస్తే ఇది దాని స్టేటస్. ఐఏఎం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది 4 సంవత్సరాల తర్వాత ఈరోజు విశాఖపట్నంలో సంబంధించింది. ఐఏఎం నా భీమిలీ కాన్స్టిట్యూన్సీలో, మరి ఆనందపురం మండలంలో గంభీరంలో ఉంది. ఏదైతే కాంపౌండ్ వాల్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది కట్టేసేసి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ఇటుక రాయి కూడా అక్కడ ఏర్పరుస్తుంది. ఇదే పరిస్థితి మిగతా అన్ని క్యాంపస్లు. ఇవి ఇది ఒక క్యాంపస్ తాలూకా శిలాఫలకాలు వేసిన ఏర్పాట్లు. ఇదైతే తిరుపతిలో ఒకే రోజు 3 శిలాఫలకాలు వేసాం, మొత్తం ఐఐటి, అలాగే ఐఎస్ఆర్, 3IIT. ఎందుకంటే మొత్తం కూడా 3 సార్లు రావడం కష్టం వద్దని చెప్పని ఇవి కూడా 2015లోనే వెంకయ్యనాయుడు గారు, స్మృతి ఇరానీ గారు, అలాగే జిల్లా మంత్రులు అందరూ కలిపి 3 ఇన్స్టిట్యూట్స్కి ఒకే చోట తిరుపతిలో ఈ శిలాఫలకాలు వేసి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా అక్కడ కూడా ఒక ఇటుక రాయి కూడా వేయలే. మరి ఈ రెండింటిలో కూడా నేనేమడుగుతున్నానంటే మొత్తం 17 ఇన్స్టిట్యూట్స్, ఈ 7 హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్స్ కాకుండా మిగతా ఎయిమ్స్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, లేకపోతే మిగతా అదర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపి టోటల్ ల్యాండ్ 3508 ఎకరాలు టోటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వాల్యుబుల్ ల్యాండ్. ఇప్పుడు ఎలాగైతే మనం సెంట్రల్ యూనివర్సిటీకి ఇక్కడ 491 ఎకర్స్ ఇచ్చామో అలాగే అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిపి మొత్తం 3508 ఎకర్స్ ల్యాండ్.